ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత రోజు కొద్ది రోజులుగా తెర మీదకు వస్తున్న అంశం బీసీల విషయం ఎప్పుడైతే బీసీల విషయంలో మరొకసారి పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపించుకున్నారు తాజాగా ఇప్పుడు బీసీల చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతోంది అనేది ఎందుకంటే రాష్ట్రంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉండడంతోనే ప్రధాన పార్టీలు వాళ్ళ మెప్పు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా రాజకీయ విమర్శకులు మొదటి నుంచి చెబుతున్నమాట ఇప్పటికే బీసీని కులాల వారీగా కార్పొరేషన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకు గాను ప్రస్తుతం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు వీటిలో ఒక్కొక్క కార్పొరేషన్కు చైర్మన్తో పాటు పన్నెండు మంది డైరెక్టర్లు కూడా జగన్ ప్రభుత్వం నియమించింది అయితే ఇలా బీసీ కార్పొరేషన్ల పేరిట పదవులు పంపకం చేస్తే వీరికి ఏ మాత్రం తగ్గకుండా చంద్రబాబు గారు కూడా పార్టీలో కీలక పదవులు బీసీలకు కట్టపెట్టడం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియమించగా తెల తెలంగాణలో ఎల్ రమణను నియమించడం ఇద్దరు బీసీలు అలాగే యనమల రామకృష్ణుడు కేఏ కృష్ణమూర్తి కళా వెంకట్రావు ఏనుపాతుడు పితాని సత్యనారాయణ అచ్చెన్నాయుడు కాలు శ్రీనివాసులు కొల్లి రవీంద్ర అరవింద్ కుమార్ గౌడ్ ఇలాంటి బీసీపీ బీసీ నేతలందరినీ కూడా పాలిట్ బ్యూరోలోకి తీసుకోవడం అంటే ఇతర కీలక పదవుల్లో ప్రధానంగా కీలక పదవులు ఏవైతే ఉంటాయో వాటిని బీసీలకు పదవులు ఇచ్చారు అంటే బీసీల మెప్పు పొందడానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు గారు కూడా నానా తంటాలు పడుతున్నారా అంటే మళ్ళీ బీసీ కార్డు వాడుతున్నారా అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అంటే ఇక్కడ రెండు పార్టీల వారు బీసీ ప్రా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పేం లేదు కాకపోతే అసలు బీసీలు ఎవరు ఎక్కువ ఎవరికి ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు అనే విషయమే ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది బీసీలకు ఎక్కువగా జగన్ చాలా జగన్ గారికి ఎక్కువగా బీసీలు సపోర్ట్ ఇచ్చారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బాజీ మెజార్టీతో గెలిచారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన అందించే పథకాలు అంటే ఇప్పుడు బీసీలకు ఇప్పుడంటే ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ చాలా వరకు చాలా మంది బీసీలకు ఇప్పటికే ఆయన అందించే సంక్షేమ పథకాలన్నీ అందుకుంటున్నారు ప్రత్యేకంగా బీసీలకు ఇది కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పదవి ఇవ్వడం అనేది ఒక అదనపు ఇది అనుకున్న ప్రయత్నం అనుకున్న అదనపు న్యాయం అని అనుకున్న ఆల్రెడీ అన్ని కులాలకు సమానంగా న్యాయం చేశారు అందులో కూడా బీసీలు ఉన్నారని ఎందుకంటే చేదోడు పథకం కానివ్వండి రజకులకు అందించిన పథకాలు కానివ్వండి ఇలా చాలామంది ఇప్పుడు అమ్మబడి ఉంది అన్ని కులాల వాళ్ళు అందుకుంటున్నారు వైఎస్ఆర్ భరోసా అనుకూలాల కులాల వాళ్ళు అందుకుంటున్నారు అందులో బీసీలు ఉన్నారు అందరూ ఉన్నారు అంటే బీసీలకు ఇప్పుడేదో చంద్రబాబు గారు వాడినట్టు జగన్ గారు కూడా కార్డు వాడుతున్నారు అనేది అలా ప్రచారం చేయడం అనేది పొరపాటు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కూడా ఎందుకంటే మొన్న ఆ కాపు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఇప్పుడు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అంటే ఇన్ని కులాలను విడదీసి ఎవరు ఇబ్బంది పడకుండా ఆ కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి చైర్మన్లు నియమించి వాటికి మళ్ళీ డైరెక్టర్ని ఒక్కొక్క దానికి పన్నెండు మంది డైరెక్టర్లు నియమించడం ఈ చైర్ మళ్ళీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఒక రకంగా బీసీలకి కాదు అన్ని కులాల వారికి పెద్దపేట వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బీసీలు వంతు వచ్చింది కాబట్టి బీసీలు కూడా పెద్దపేట వేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కోసం మా ఛానల్ చేయండి